నీకు నీకు నచ్చిన హీరో ఎవరు బాబాయ్? ప్రభాస్. ఓకే, ఏ సినిమా చూసినా ప్రభాస్ అన్ని ఏ టు జెడ్. నాకు కృష్ణరాజ్ అంటే ఇష్టం. అతనిది ధర్మాత్ముడు. ఫస్ట్ కటకటాల రుద్రయ్య పిక్చర్ చూడండి. ఒకప్పటి సినిమా అది, సుమారు 40 సంవత్సరాలు అవుతుంది కటకటాల రుద్రయ్య. ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరు మళ్ళీ కృష్ణరాజును ద్వేషించారు. పాపం జరిగిపోయిండ్లు. అతని పెంపుడు కొడుకు ప్రభాస్ అంటే నాకు ఇష్టం. బాహుబలి పర్వాలేదు బాబాయ్, భలే చేసిండు. అందులో అనుష్క యాక్టింగ్ బెటర్, రమ్య కృష్ణ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారు. అలా కట్టప్ప కూడా భలే బాగా యాక్టింగ్ చేసిండు. ప్రభాస్ గారిలో నచ్చింది ఏంటి బాబాయ్? అతని యాక్టింగ్ అండ్ ఫైట్స్. యాక్టింగ్ ఫైట్స్ ఇక బాలకృష్ణది ఏమో డైలాగులు బాగుంటాయండి. బాలకృష్ణ డైలాగ్స్ నచ్చుతాయి. డైలాగ్స్ సూపర్ భయంచర్. కంట్రి రాస్తారు ఎవరు రాసినా కూడా ఆయనకు డైలాగులు. ఇప్పుడు కొత్తగా వచ్చింది మరి చూసిన వీరసింహారెడ్డి? ఇంకా చూడలేదండి, మెల్లగా పోదాం. ఇప్పుడు పోతే అర్థం కాదు. మన ఇద్దరం కలిసి పోదాం సినిమా. టైం చెప్పండి. ఐమాక్స్ లో తీసుకుపోతా? వద్దు, ఇక్కడ చూద్దాం. అంత పెద్దదంటే మనకెందుకు, ఇక్కడ చూద్దాం. ఇక్కడ లేదా? 4 డైలాగ్లు ఉన్నది, 2 ఇట్లలు ఉన్నది. ప్రభాస్ గారి మన డైలాగ్ చెప్తావా బాబాయ్? వన్ సెకండ్. బిల్ల గానీ, ఈశ్వర్ గానీ, ఒక్క నిమిషం, పతి గానీ, ఒక్క నిమిషం. డైలాగ్ అది కానీ పాటే పాడతా బాబాయ్. పాట పాడు బాబాయ్. ప్రభాస్, మా వరంగల్ లో షూటింగ్ చేసిన చిత్రం వర్షం. సుమారు ఒక 2 నెలలు ఉన్నాడు వరంగల్లో, వెయ్యి స్తంభాల గుడి, తర్వాత వరంగల్ మార్కెట్, కూరగాయల మార్కెట్. 2 నెలలు షూటింగ్ చేసిండు. ఆ టైంలో అతన్ని నేను కలిసిన, అతన్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. అతని మూమెంట్స్, అతని కదలిక, అతని యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. జనాలకు మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. ఎవరు కలిసినా ఇంటికి పోతే కాఫీ, స్నాక్స్ ఏదో ఒకటి ఇస్తాడు. అయితే నేను కూడా పోయినా, ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ నేను ముగ్గురం కలిసిపోతే ఒక పాట పాడమన్నాడు నన్ను. ఏ పాట బాబా? ఇప్పుడు కూడా పాడాలను చెప్పేదినండి. ఒక పాట పాడు తాత అన్నాడు. గడియ గడియల్లోన ఓ గండమై, గడప దాటని బ్రతుకు సుడి గండమై, ఓ నేస్తమా ఇది నీకు తెలియదా జీవన పోరాటమని. గడియ గడియల్లోన ఓ గండమై, గడప దాటని బ్రతుకు సుడి గండమై, బ్రతకలేక బ్రతుకుతున్న బడుగు జీవుల నడుమ నేను, బ్రతకలేక బ్రతుకుతున్న బడుగు జీవుల నడుమ నేను, మనుగడే లేని మనిషి నమ్మ నేను, నా మంచితనాన్ని వాడుకున్న వాళ్ళు. గడియ గడియల్లోన ఓ గండమై, గడప దాటని బ్రతుకు సుడి గండమై. ఓవర్. గుడ్ గుడ్, చాలా మంచి పాడినావు బాబాయ్.